శివాజీ హైదరాబాద్కి గుడ్ బై చెప్పనున్నాడా? TV9 వివాదం గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ వివాదం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందులో మాజీ CEO రవిప్రకాష్ ఎంతగా ఇరకాటంలో పడ్డారో అదే రీతిలో శివాజీ సైతం సమస్యలను ఎదుర్కొంటున్నారు. గరుడ పురాణం పేరుతో సంచలన జోస్యం చెప్పిన ఈ హీరో TV9లో ఉన్న వాటాల ద్వారా ఇబ్బందుల్లో పడ్డారు. పోలీసుల దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. అయితే గత 5 రోజులుగా జరుగుతున్న ఈ ఉదంతంలో శివాజీ తెర మీదకు రాకపోవడం వెనుక కారణం శివాజీ తన మకాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చడమేనని అంటున్నారు. సినీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకుని పలు వర్గాల నుంచి ఆదరణ పొందిన శివాజీ అనంతరం రాజకీయాల్లోకి అడుగిడేందుకు ప్రత్యేక హోదా అంశంతో తెర మీదకు వచ్చారు. అయితే తటస్థుడిగా ప్రకటించుకుని అనంతరం తెలుగుదేశం పార్టీ జనసేనకు మద్దతుగా నిలిచారు. తాజాగా TV9 ఓటాల వివాదం నేపథ్యంలో అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో మళ్లీ తెర మీదకు వచ్చారు. ఈ ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు April 24, 30 తేదీల్లో 2 FIR నమోదు చేశారు. ఈ 2 FIR సంబంధించి నమోదైన ఆరోపణలపై 160 CRPC కింద దర్యాప్తు అధికారి రవిప్రకాష్తో పాటు నటుడు శివాజీ, TV9 మాజీ CFO మూర్తికి నోటీసులు జారీ చేశారు. మూర్తి ఒక్కరే స్పందించి 3 రోజులుగా పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాష్, శివాజీ మాత్రం ఇంతవరకు హాజరు కాలేదు. రవిప్రకాష్, శివాజీ 10 రోజుల గడువు కోరినప్పటికీ దర్యాప్తులో తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వారికి అంత సమయం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలా అన్ని దారులు మూసుకుపోతున్న తరుణంలో హైదరాబాద్ కేంద్రంగా తనకు ఇబ్బందులు తప్పవని భావించిన శివాజీ నగరం నుంచి మకాం మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన 2 పిల్లల చదువుపై సైతం శివాజీ మదన పడుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఉంటే ఏనాటికైనా సమస్యలు ఖాయమని భావిస్తూ నగరంలోని తన నివాసాన్ని అమ్మేసి అమరావతికి చెక్కేసేందుకు శివాజీ సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అమరావతిలో ఉంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవనే పరిస్థితి ఉన్నప్పటికీ హైదరాబాద్ కంటే మేలైనదనే విషయాన్ని గమనించి శివాజీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.